పుల్లితెరపై యాంకర్ గా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అనసూయ వెండితెరపై కూడా రాణిస్తున్నారు. క్షణం సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ రంగస్థలం సినిమాతో రంగమత్తగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ప్రస్తుతం ఆమెకు సినిమా అవకాశాలు పెరుగుతున్నాయి. ఇటీవల F2లో ఓ పాటలో నర్తించారు. ఆమె ఓ ముఖ్య పాత్ర పోషించిన యాత్రా చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్ నాదిండ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కథనం దిమంత్ర ఎంటర్టైన్మెంట్స్ గాయత్రి ఫిలిమ్స్ బ్యానర్ పై బి నరేంద్రారెడ్డి శర్మ చుక్క సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా టాకీ పాట్ మొత్తం పూర్తి చేసుకుని ఈ ఏడాది వేసవిలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో అనసూయ పాల్గొన్నారు. అనసూయ మాట్లాడుతూ కథనం ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చిందని చెప్పారు. అయితే ఫస్ట్ లుక్ చూసిన తర్వాత ఈ చిత్రంలో తన పాత్ర క్షణంలో మాదిరిగానే కనిపిస్తోందని అందరూ అన్నారన్నారు. అయితే ఈ చిత్రంలో తాను పోలీస్ ఆఫీసర్ గా నటించడం లేదని స్పష్టతనిచ్చారు. తనది ఏడీ క్యారెక్టర్ అని చెప్పారు. బుధవారంతో టాకీ పాట్ షూటింగ్ పూర్తవుతుందని ఇంకా రెండు పాటలు షూటింగ్ చేయాల్సి ఉందని అన్నారు. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు తనను అందలం ఎక్కించారని ఈ సినిమాతో తనను ఇంకో మెట్టు ఎక్కిస్తారని కోరుకుంటున్నానని అన్నారు. కాగా ఈ చిత్రంలో అనసూయతో పాటు అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధనరాజ్, వెన్నెల కిషోర్, పెళ్లి పృథ్వీ, సమీర్, ముక్తార్ ఖాన్, రామరాజు, జ్యోతి తదితరులు నటించారు. సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చారు. సతీష్ ముత్యాల డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ నిర్వహించారు. ఎస్పీ ఉద్దవ్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం రాజేష్ నాదెండ్ల. హలో, మిమ్మల్నే యూయూటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.